అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోసపాటి అదితి గజపతిరాజు అన్నారు. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన పోలిపల్లి దుర్గారావు మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన విషయం తెలిసిందే. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఘోషాసుపత్రికి చేర్చారు. చికిత్స పొందుతున్న మైనర్ బాలికను వారి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు. బాలికకు వైద్యం అందిస్తున్న వైద్యులతో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ మహిళా విభాగ నాయకురాలు సువాడ వనజాక్షి, అనురాధ బేగం తదితరులు పాల్గొన్నారు. భోగాపురం మండలం పోలిపల్లిలో ఏదైతే జరిగిందో చాలా దారుణమైన చర్య. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ అబ్బాయిని కఠినంగా శిక్షించాలి. పెద్దవాళ్ళకే రక్షణ లేదనుకుంటూ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా బయటికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఇది కఠిన దిశ చట్టం అయితే ఉందగానే అమల్లోకి అయితే రావట్లేదు. కఠినంగా ఈ అబ్బాయిని శిక్షించాలి. ఇంకొక అబ్బాయి ఇలాంటి తప్పు జరగకుండా భయపడతారు. ఇది ఈ అబ్బాయిని మాత్రం అసలు బెయిల్ కూడా రాకుండా చేయాలని నేను కోరుకుంటాను. మరి నిన్న అత్యాచారం జరిగిన పాపది మా ఊరే పోలిపల్లి అండి. మరి అత్యాచారం జరిగిన పాప, మరి ఆ అత్యాచారం చేసిన అబ్బాయి ఇద్దరు కూడా రజకుల కులస్తులకు సంబంధించిన వాళ్ళు, పక్క పక్క ఇల్లే. అక్క మీ పాపను ఆడిస్తానని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆడిస్తాడు కదండి, ఆడుకుంటానని చెప్పేసి వాళ్ళ అమ్మ పంపించింది. వెళ్ళిన తర్వాత మరి వాడికి ఎందుకో ఇలాంటి దుర్మార్గపు ఆలోచన వచ్చింది. చదువులేనుడు కాదు, మూర్ఖుడు కాదు, ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలో జాయిన్ అవ్వాల్సిన వయసులో ఉన్నటువంటి చదువుకొని జ్ఞానం ఉండి కూడా అజ్ఞానంలో ఇలాంటి దుర్మార్గమైన పని చేయడం మా గ్రామస్తులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి. మీరు ఇలాంటి దారుణాలు మరొకరు చేయకుండా ఉండాలని అనుకుంటే కఠినంగా అబ్బాయిని శిక్షించాలని చెప్పి మరి మీ మీడియా ముఖంగా వారికి తెలియజేసుకుంటుంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక అత్యాచారం జరిగింది. మూడేళ్ల పాప మీద, మూడు నాలుగేళ్ల చిన్న పాప మీద ఒక అత్యాచారం జరిగింది. ఆ కుర్రవాళ్ళు కూడా చాలా చిన్న వయసు వాళ్ళే, 18-19 ఇయర్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీలోకి వెళ్ళే వయసు, చదువుకునే వయసు, కానీ అయినా కానీ ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి ఎలాగ వచ్చినాయి అనేది చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక అరాచక పాలన జరుగుతుంది. ప్రతి చోట్ల ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని అత్యాచారం ఎప్పుడో వినేవాళ్ళే కాదు. ఇప్పుడు రోజుకొకటి, రోజు ఇడిచి రోజొకటి వింటానే ఉన్నాం మనం. ఇది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంటే ఇప్పుడు ఒక మొత్తం స్టేట్ అంతా ఒక పోలీస్ వ్యవస్థ లేకుండా అలాగ విచ్చలవిడిగా విడిసేశారు కాబట్టి ఇలాగ జరుగుతూ ఉందని మేమందరం అనుకుంటా ఉన్నాము. ఇది మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాప పరిస్థితి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాప పరిస్థితి అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పాప మీద ఈ విధమైనటువంటి అకృత్యం జరగడం అనేటువంటిది మనం చాలాసార్లు చూసినా, అలా అదే విధంగా రిపీట్ అవ్వడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే చట్టంలో మార్పులు తెచ్చి కఠినంగా మన వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే తప్ప ఇవి పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవు. అయితే గతంలో ఎప్పుడో ఎక్కడో ఉన్నా ఇంత విచ్చలవిడిగా పిల్లల మీద కానీ పెద్దల మీద కానీ జరగడం ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది తప్ప గతంలో జరిగినా ఇంత దారుణంగా లేదు. అయితే చట్టంలో మార్పులు తెచ్చి కఠినంగా శిక్షించినట్టయితేనే వారి పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మళ్ళా రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం చేస్తారు.